అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కమలాపురం నియోజకవర్గంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేవ కార్యక్రమాన్ని బలంగా ప్రజలలోకి తీసుకెళ్లి మేము సైతం ప్రజల కోసం అని సేవాస్ఫూర్తితో ముందుకు వచ్చిన జన సైనికులకు, హితులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జనంలోకి జనసేనను తీసుకెళ్లాలంటే సేవలు ఒక్కటే సరిపోదు, ఇంకా పోరాటాలు, దీక్షలు, ధర్నాలు చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి ఏదైనా కానీ ప్రజల కోసం మేము ఉన్నామని, జనసేన తరపున ముందుకు వస్తామని, కలిసికట్టుగా మనమంతా జనసేనను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సిద్ధు. ఎవరినైనా ఎదుర్కోవచ్చు, అందరం కలిసి ఉంటే ఏమైనా చేయొచ్చు. మనమంతా ఒకటిగా ఉంటే ఐక్యమత్యమే మహాబలం. పోరాడితే పోయేదం లేదు బానిస సంఖ్యలు తప్ప అంటూ చెప్పిన జనసేన అని మాటే మనకు స్ఫూర్తిగా, ఆయనే మనకు బలంగా. అందరం కలిసి ముందుకెళ్దాం. కమలాపురం నియోజకవర్గంలో జనసేన జెండాను ఎగరవేద్దాం. ప్రతి గడపకు మేమున్నామనే భరోసా ఇద్దాం. ఇంకా ఎన్నో ఏళ్ళ నుంచి అవినీతి సామ్రాజ్యాలు, కులాలతో మతాలతో ఓట్ల రాజకీయాలు తీసుకున్న వీళ్లకు మనం ఎదుర్కోవడం అంత ఈజీ అని కూడా చెప్పను. కాకపోతే అందరం కలిసి ఉంటే పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే గెలుపు మాత్రం మనదే మిత్రమా. యుద్ధం శరణం గత్యామి. ప్రజల కోసం మేము ఉన్నామని చెప్పడానికి, ప్రజల కోసం మేము వస్తామని చెప్పడానికి యుద్ధం కాదు, ప్రాణం వదలడానికైనా ఆ పోరాటంలో మేము సిద్ధమే. ప్రస్తుత కాలంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి ప్రజల కోసం పోరాడే దమ్మున్న వాళ్ళు ఒక జన సైనికులు మాత్రమే. గతంలో అధికారాలు అనుభవించిన టీడీపీ వాళ్ళు అడ్రస్ లేకున్నా, ఈరోజు అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ళు రేట్లను పెంచుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుకుంటున్న, మద్యం నిషేధిస్తామని మద్యాన్ని రేట్లు పెంచుతూ పేదవాడికి సంబంధించి ఇంకా భారంగా తయారైనా కానీ ప్రజల వైపున మేము ఉన్నామంటూ, ప్రజలతో మేము ఉంటామంటూ చెప్పేది ఏకైక వ్యక్తి, ప్రజాశక్తి, మన జన సైనికులు మాత్రమే. మద్యం నిషేధించాలంటే 50 రోజులు తాగకుండా ఉన్న వాళ్ళకి నిషేధిస్తే అది పెద్ద విషయం కాదు, కానీ 90 రూపాయల నుండి 230 రూపాయలు, 230 రూపాయల నుండి 500, అంటే ఇది మీ వ్యాపారం సామ్రాజ్యం అభివృద్ధి చేసుకోవడానిక, లేదంటే కనుక మద్యం నిషేధించడానికి అని మరొకసారి మిమ్మల్ని అడుగుతున్నా. దయచేసి ప్రజల కోసం మేమున్నామంటే కాసింత అన్నం 4 గేళ్ళు నోటుకు పోయేలా చేయండి తప్ప 4 కష్టాన్ని ఒకరు తాగి తందనాడే విధంగా చేయొద్దని తెలుసుకున్నా. ఆ రోజు టీడీపీకి ఇదే గతి పట్టింది. ప్రేక్షక పాత్ర వహిస్తూ ప్రజలను గాలికి వదిలేశారు. కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో కూడా, అంటే ఎక్కడా లేదు, తెలంగాణలో కూడా పార్టీ ఖాళీ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి గతి మీ పార్టీ కూడా పట్టుకొని ఉండాలంటే దయచేసి విమర్శలు కాదు, ప్రజా సమస్యలపై స్పందించండి ప్రియమైన నాయకులారా. ఈరోజు గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి మేమేదో చేశామని సంకల్పుతున్న మీరు ఆ కంపెనీని ఏ విధంగా మాట్లాడారు, దానికి సంబంధించి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేశారనే విషయం ఎక్కడ రాలేదు. వాళ్ళకు 1 కోటి రూపాయలు ఇచ్చాము, ఎవడబ్బసం ఇచ్చారు చెప్పండి. ఇంకా మీ ఎంపీలు, మంత్రులు ఈరోజు అక్కడ నిద్రిస్తున్నామని చెప్పి ఫోటోషూట్కు ఏర్పాటు చేసుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు ఆవుకు గడ్డి పెడితే దాన్ని అపహాస్యపాలు చేసే దద్దమ్మలు ఈరోజు ఆవు దగ్గరికి వెళ్తున్నా కానీ వారి ముఖం చూసి చీదరించుకుంటూ పక్కకి వెళ్తున్న గోమాతలు, ఇది నిదర్శనం మీలాంటి వారకు. ప్రకృతి కూడా మీతో ఉండదని తెలియజేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి మెజార్టీతో అధికారం లభించింది. కాబట్టి వేరే అవకాశవాద రాజకీయాలు పోకుండా మంచి పాలన చేస్తే ప్రజలు మర్చిపోరు.
ఏదేమైనా కానీ ప్రజా సమస్యల కోసం ప్రతిక్షణం మేము ఉంటామని కడప జిల్లాలో కమలాపురం నియోజకవర్గానికి జనసేన అంటే ఒక స్ఫూర్తిగా మిగతా పార్టీ నాయకులకు కూడా మేము తెలియజేస్తామని, మా దగ్గర అవినీతికి సంబంధించిన కోట్ల రూపాయలు లేకపోవచ్చు, రాజకీయ వారసత్వాలు లేకపోవచ్చు, కానీ మా దగ్గర గుండె నిండా ప్రజలకు మంచి చేయాలనే భావన ఉంది, ప్రజల కోసం మేమున్నామని భరోసా ఇచ్చే దమ్ము ధైర్యం ఉంది. కాబట్టి అదే మాకు ఆ విధంగా ముందుకెళ్తున్నాం. కుల మత ప్రాంత వర్ణ వర్గాలకు అతీతంగా నేను సైతం అంటూ ముందుకొచ్చే ప్రతి జన సైనికుడికి పాదాభి వందనాలు. ఎప్పటికీ అందరం కలిసి జనసేన జెండా ఎగరవేసేదానికి చెయ్యి చెయ్యి కలిపి అడుగు ముందుకేసి ఈ అవినీతి సమాజాన్ని సృష్టించాలనుకుంటున్న చాలామందికి స్వచ్ఛమైన పాలన అందించే గ్లాస్ గుర్తు ప్రజల మనసులోకి, ప్రజల గుండెలోకి వెళ్ళేంత వరకు మేము ఉంటామని తెలియజేసుకుంటూ మీకు సిద్ధు. మాకు గెలిస్తే న్యాయం చేస్తాం, ఓడిపోతే సాయం చేస్తామన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే మా బాటగా ఈరోజు ముందుకెళ్తున్నాం. ఏదేమైనా కానీ అంతిమంగా ఆయన మాటే మా బాట. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.